What happened? మన హెచ్ఆర్ మేడం గారు పరిచిపోయింది. సో సీసీటీవీ ఫోటేజ్ చూపిస్తున్నాం. ఎవరీబడీ షుడ్ కోఆపరేట్ అమ్మా. ఈ మూడ్లో దీంతో పనేటే మనమే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అనుభవించు రాజా, అనుభవించు రాజా, నే పుట్టిందే నీకోసం ఈ జన్మంతా నీ ధ్యానం. అనుభవించు రాజా, అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఇక ఈ ఇంట్లో మిగిలింది ఆ ఒక్క పిచ్చి మహతి మాత్రమే. ఏంటన్నయ్యా నా గురించి ఏదో మాట్లాడుతున్నారు? అంటే నేను పిచ్చిదన్నా? నువ్వు జైలుకి వెళ్తే పిచ్చి మహతి నీ కోసం ఎంత బాధపడుతుంది అని అనుకుంటున్నాను. నా పెళ్ళం కోసం నేనెంత కుమిలిపోతున్నాను. నీకు తెలదు మహతి. ఊరుకో అన్నయ్యా, బాధపడకు. బాధ కాక ఇంక నా జీవితంలో ఏం మిగిలిందమ్మా? నా గురించి ఎన్ని కష్టాలు అనుభవించిందో పిచ్చిది. అంబిక నన్ను తిట్టినా కొట్టినా ఎంతో ప్రేమగా చూసుకునేదమ్మా. చెల్లమ్మ ఏటనుకోవద్దు, మంచి ఇంకెళ్ళలేదు. పులికి చెప్పి ఒక ఆమ్లెట్ వేయిస్తావేంటి, నీకు తెలుసు కదా. మందు తాగితే గాని ఈ బాధని మర్చిపోలేను నేను. ఒరే పులి, అన్నయ్యకి ఆమ్లెట్ అంట వేసివు. అలాగే అమ్మగారు. పరే మారుతిగా, నువ్వు ఎవరి దగ్గర చేయాల్సిన స్వారీ వాళ్ళ దగ్గర చేసేస్తావురా. అరే మారుతిరావా, అన్ని జూదాలు నీకోసం ఎదురు చూస్తున్నాయిరా. ఆడేసా, నీకు అడ్డుగట్టేసో ఎవరు లేరు ఇక్కడ. ఇదేంటి ఈ మూడు గంటల సమయంలో సింధు బయటికి వెళ్ళడం ఏంటి? వాళ్ళ అత్త కోసమే అయి ఉంటుంది. నాకేమో గుడికనే అబద్ధం చెప్తావా? సౌండ్ వచ్చింది కాబట్టి తెలిసింది, లేదంటే నాకు తెలిసిండేది కాదు. మా అత్తకి ఏ గండం రాకుండా తను క్షేమంగా ఉండాలి అంటే నేను తెల్లవారక ముందే 4 గంటలకి లేచి చన్నీళ్లతో తలారా స్నానం చేసి గుడికి రమ్మని పెద్ద పూజారి గారు చెప్పారు. మా అత్తయ్య త్వరగా కోలుకోవడం కోసం ఎంత చల్లైనా పర్వాలేదు, ఎన్ని చన్నీళ్లైనా నేను పోసుకుంటాను. గండం తప్పడం కోసం నా కోడలు పొద్దున్నే చన్నీళ్ళు స్నానం చేస్తుందా?
నేను తనని అనుమానించానని తెలిస్తే తను ఎంత బాధపడుతుందో. తప్పు చేశాను అసలు. ఏంటత్తయ్యా ఈ టైంలో లేచొచ్చారేంటి? అదే మెలకు వస్తేను. అంతేనా లేక నా మీద అనుమానం వచ్చొచ్చారా? అనుమానం మాట నిజమేసింది, కానీ ఇందాక నువ్వు మాట్లాడిన మాటలు విన్న తర్వాత నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇక నిన్ను అస్సలు అనుమానించను. నీ గురించి నా లోపలున్న భయాలు ఆందోళనలు అన్నీ ఇక నుంచి తొలగిపోతాయి సింధు. నువ్వు నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు కదా, అందుకే ఆ దేవుడు నాకు కనువింపు కలిగించాడు. సరే నువ్వు గుడికి వెళ్ళి పూజ చే, జాగ్రత్తగా వెళ్ళిరా. యష్కి మావయ్యకి చెప్పకుండా ఎలా వెళ్ళాలి అత్తయ్య? దానికోసమే నేను లోపలికి వచ్చాను. వాళ్ళకి నేను చెప్తాను కదా, నువ్వు వెళ్ళిరా అమ్మా. సరే అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. కొంచెం ఆలస్యమైనా కంగారు పడకండి. నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళమ్మా. అలాగే. సిద్ధార్థ్. ఏంటి సింధు ఇది, తల తడిచిపోయి తడిబట్టలతో వచ్చావేంటి? మా అత్తయ్య నన్ను షాడోలో ఫాలో చేస్తుంది, నేను ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళినా ఆపుదామని. అందుకే తనని ఏమార్చడం కోసం తలారా స్నానం చేయాల్సి వచ్చింది. ఇంత చలి పెడుతుంటే ఇంత చలిలో ఎలా తట్టుకున్నావు అసలు? తప్పలేదు సిద్ధార్థ్, మనం బయటకు వెళ్ళాలి కదా. మా అత్తయ్యకి గండం ఉందని అబద్ధం క్రియేట్ చేసి అది పోవడానికి 9 రోజులు గుడికి వెళ్ళి పూజ చేయాలని ఏమార్చాను. సెంటిమెంట్ పాయింట్తో కొట్టావన్నమాట. అవును సిద్ధార్థ్, అందుకే తను సైలెంట్ అయ్యి తనే దగ్గరుండి పంపించారు. ఇదిగో నువ్వు అడిగిన క్లోరోఫామ్, జాగ్రత్తగా యూజ్ చేయి. అసలే మీ మావయ్య కదర్నాడు. ఓకే సిద్ధార్థ్, వర్క్ అవ్వగానే కాల్ చేస్తాను. అలాగే సింధు, బాయ్. సినిమా సినిమా. ఏటమ్మగారు ఈ టైంలో వచ్చారు? మావయ్య ఇక్కడ ఉన్నాడు. అమ్మగారు రూమ్లో పడుకుని గురక పెడుతున్నారమ్మా. ఫుల్ బాటిల్ తాగి 2 ఆమ్లెట్లు మెక్కి పడుకున్నాడమ్మా. అమ్మగారు జైల్లో ఉన్నారన్న బాధ కూడా లేదమ్మా ఆయనకి. మావయ్య జీవితం ఇంకో ఆమ్లెట్ అయిపోతుంది. ఆ ప్లాన్ మీదే వచ్చాను. పులి అమ్మ లేవలేదు కదా? లేదమ్మా, పడుకునే ఉన్నారు. సరే పద. అరే పులే, రేపు నీ సంగతి చెప్తాను రే. రేపా? 5 ఆమ్లెట్లు వేయమంటే అందులో ఉప్పు ఎక్కువ వేస్తావురా? చెప్తాను రే. అయిపోయిందమ్మా, గొరక అయిపోయింది. చచ్చాడా? పేడ విరగడైపోయింది. చావలేదు పులి, క్లోరోఫామ్ ఇచ్చాను కదా, మత్తులోకి వెళ్ళాడు అంతే. మావయ్య మావయ్య మావయ్య. అమ్మమ్మమ్మ అమ్మమ్మమ్మ, నేను కొడతానమ్మా.
మారుతిరావు గారండి. చిన్ను ఫోటో ఎందుకు తీస్తున్నావు సిందమ్మా? తెల్లారితే మావయ్య బతుకు బస్ స్టాండ్ చావు భయం పరిచయం చేస్తాను. ఆ పనేదో త్వరగా చెయ్యమ్మా. ఈ నీచుడు పోతే గాని ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండదు. పోతాడు పులి, త్వరలోనే పోతాడు. పదపోదాం. ఎందుకొచ్చా సింధు ఇక్కడికి? మా అత్తని కాపాడుకోవాలంటే రాక తప్పదమ్మా. నేను మీ అత్తయ్యకి మాటిచ్చాను, నిన్నకి మీదట పుట్టింటికి రానివ్వను అని. నువ్వు మాటిచ్చావమ్మా, నేనివ్వలేదు కదా. నీకేమన్నా పిచ్చా? అవతల నీ కాపురం కూలిపోయే పరిస్థితులు వస్తుంటే అవేవీ పట్టించుకోకుండా అత్త అత్తను తిరుగుతావేంటే? మీ అత్తను కాపాడుతాను అని ఇన్నాళ్ళు తిరిగావు, ఏం సాధించావే నువ్వు? నా మాట వినవి, అంబిక వైపు న్యాయం ఉంటే ఆ దేవుడే తనని కాపాడతాడు. అనవసరంగా కేసులో నువ్వు కలక చేసుకుని మీ అత్తారింటికి నువ్వు దూరం కావద్దే. అసలే దమయంతి నీ మీద చాలా కోపంగా ఉంది. తను చెబుతున్నా నువ్వు వినకుండా మీ అత్తని నిర్దోషిగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. ఇవన్నీ వదిలేవే, నీ స్థానంలో నేను నిలబడతాను. మీ అత్తను కాపాడడానికి నా సాయ శక్తులా నేను కృషి చేస్తాను. నీ శక్తి సరిపోదమ్మా, ఎందుకంటే అత్తని హంతకురాలుగా చిత్రీకరించేందుకు మన ఇంట్లోనే ఉన్న ఓ దుష్ట శక్తి విశ్వ ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఎదుర్కోవాలి అంటే దేవుడి మీద భారం వేసి ఊరుకుంటే సరిపోదమ్మా. మానవ ప్రయత్నం కూడా గట్టిగా చేయాలి. అందుకని మళ్ళీ ఆ లాయర్ సిద్ధార్థతో కలిసి ప్రయత్నాలు మొదలు పెడతావా? అలా చెయ్యొద్దని నీ భర్త అత్తమామలు చెప్పారు కదా, మళ్ళీ నువ్వు అదే పని చేస్తూ ఉంటే వాళ్ళేమనుకుంటారు? మా అత్తయ్యకి మావయ్యకి నచ్చకపోవచ్చు, కానీ యశ అర్థం చేసుకుంటాడు. నా భర్త నా వైపు ఉన్నంతకాలం నాకే బాధ లేదు. ధైర్యంగా అడుగు ముందుకు వేస్తాను. వస్తానమ్మా. సిద్ధు, సింధు పైన లేదు మా. ఏంట్రా పొద్దు పొద్దున్నే ఆ కేకలు? కేకలు కాదమ్మా, కాఫీ కావాలి. సింధు ఎక్కడుంది? దేనికిరా? తన కాఫీ పెట్టమని చెప్పాలి, నీకు బాగాలేదు కదా. సింధు కాఫీ పెట్టడం ఏంట్రా, నువ్వే వెళ్ళి పెట్టుకొని తాగు. తాము వాటర్ తాగు. నేను కాఫీ పెట్టుకొని తాగాల? సింధు ఉండగా ఎప్పుడైనా నేనా పని చేశానా? ఇంతకు ముందు అసలు నేను నిద్రలా లేచానో లేదో నా భార్య కాఫీతో అలా దర్శనం ఇచ్చేది. ఇప్పుడెందుకు అలా జరగడం లేదు నాకు తెలియాలి. ముందు నీ కోడలు ఎక్కడుందో చెప్పు. మీ అమ్మ త్వరగా కోలుకోవాలని తన పేరు మీద పూజ చేయించడానికని గుడికి వెళ్ళిందిరా. గుడికి వెళ్ళిందా? ఎవరికి ఫోన్ చేస్తాను? సిందుకేనమ్మా, గుడి నుంచి త్వరగా ఇంటికి రమ్మని. అవసరం లేదు, నేను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి కదా. కొన్ని ఫైల్స్ పేపర్స్ అవి కావాలి, అవి సింధుకే తెలిసి ఎక్కడ ఉంటాయో, అందుకే ఫోన్ చేస్తున్నా. వద్రా, సింధుకు ఫోన్ చేయకు. ఏ, ఎందుకు చేయొద్దు? తన పూజ డిస్టర్బ్ అవుతుందిరా, అది అర్థం చేసుకోవేంటి నువ్వు? నా కోడలు మంచిదిరా, నా కోసమే అని చెప్పింది. ఏమనేటి అత్తయ్య, పూజ 3-4 గంటలు పడుతుంది, రావటానికి ఆలస్యం అవుతుంది అని. పొద్దున్నే తల మీద చన్నీళ్ల స్నానం కూడా చేసి వెళ్ళిందిరా, కష్టపడి నిష్ఠతో చేసిందిరా నా కోడలు. నా కాఫీ పెట్టుకోమని చెప్పానుగా. నా ఆఫీస్ ఫైల్స్ నువ్వే వెతుక్కో. మరి టిఫిన్?
బయట హోటల్లో తినరా, నీకు అలవాటే కదా. అంతేనా? కోడలి పూజ పూర్తయ్యే అన్ని రోజుల వరకు నీ స్కెడ్యూల్ ఇంతేరా, ఏ మార్పు లేదు. ప్రిపేర్ అయిపో. నాకు తెలియకుండా సింధుని నువ్వు డిస్టర్బ్ చేసావని తెలిసిందో? ఊరుకోనరే. నా పెళ్ళ మీద నాకంటే నీకే ఎక్కువ ప్రేమ పెరిగిందే. రే, నువ్వు మాట్లాడకుండా ముందు వెళ్ళి కాఫీ పెట్టడం నేర్చుకో, పోరా. అలాగే, ఏం చేస్తాం? నేను వస్తాను రా, కమ్. సిద్ధార్థ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? సిన్నమ్మ గారు, కాపీ. పులి, ఆగు. తనకి కాఫీ కాదు, ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకూడదు. అదేంటమ్మా అలా అంటారు? సిన్నమ్మ గారు మీ కూతురే కదా. కూతురు కాబట్టేరా, దాని కాపురానికి ఇబ్బంది రాకూడదని నెత్తి నోరు మొత్తుకుంటూ చెప్తున్నాను. ఈ అమ్మ మాట ఇది లెక్క చేయడం లేదు. అత్తారింటిని వదిలేసి పుట్టింట్లో తిష్ట వేసుకుని కూర్చుంది. వద్దు వెళ్ళవే అని చెప్పినా సిగ్గు లేకుండా ఎలా ఉంటుందో చూడు. పులి, నువ్వు వెళ్ళు, నాకేం వద్దు. ఏంటమ్మా, ఏమన్నా? ఏ, నా పుట్టింట్లో నేను ఉండకూడదా? అవును, ఉండకూడదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? కావాలంటే నీ భర్త అత్తమామలతో కలిసిరా, నీ ఇష్టం వచ్చిన రోజులు ఇక్కడ ఉండు. నేను ఏ అభ్యంతరం చెప్పను. అంతేకాని వాళ్ళిద్దరిని వదిలేసి నేనొక్కదాన్నే వచ్చి ఇక్కడ పెత్తనాలు చేస్తానంటే నేను అస్సలు ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? ఏం చేస్తావు? అవును, నేను ఎవరి మాట వినను. మొండిదాన్నే, మూర్ఖురాల్నే. అయితే ఏంటి, అసలు అత్తకి ఈ పరిస్థితి రావడానికి కారణమెవరు? నేనే కదా. నేను యష్తో కలిసి సంతోషంగా ఉండాలనే కదా. అత్త అమృత విషయంలో మా అత్తయ్యతో గొడవ పడింది. మా అత్తయ్య నన్ను తీసుకెళ్ళడానికి ఈ ఇంటికొచ్చినప్పుడు సింధు కోసం వాళ్ళు ఎవరన్నా మా ఇంటికొస్తే ప్రాణాలతో తిరిగి వెళ్లరు అంది. అది పట్టుకునే కదా. మా మేనత్త అమృతని చంపకపోయినా నువ్వే చంపావు అని మా అత్తయ్య అంత గట్టిగా వాదిస్తుంది. నా జీవితం బాగుండాలని కోరుకున్న మా అత్త చెయ్యని హత్యకి నేరస్తురాల్లా జైల్లో ఉంటే అది పట్టించుకోకుండా నా కాపురం నేను చేసుకోమంటావా? నువ్వు నన్ను వదిలేసి నాన్నని వెతుక్కుంటూ వెళ్ళిపోతే అమ్మలా నన్ను చూసుకుంది, ఆప్యాయతని పంచింది అత్తేనమ్మా. అమ్మలాంటి అత్తని నేను కాపాడుకోలేకపోతే నేను మనిషినే కాదమ్మా. సింధు ఫోన్ చేసినట్టుంది, మారుతిరావు గురించే చేసి ఉంటుంది. హాయ్ సిద్ధార్థ్, ఇందాక ఫోన్ చేశాను, నీ దగ్గర లేదా ఫోను? సారీ సింధు, ఫోన్ సైలెంట్లో ఉంది. మన ప్లాన్ అంతవరకు వర్కౌట్ అయింది. ఇక్కడ నేను చేయాల్సిన పని మొత్తం చేసేసాను. మావయ్య ఇప్పుడప్పుడే స్పృహలోకి రాడు. ఇప్పుడు నువ్వు గౌతమ్ చేయాల్సిన పని వెంటనే స్టార్ట్ చేయండి, లేట్ చేయొద్దు. ఓకే సింధు, ఉంటా. మావయ్య, ఈ దెబ్బతో నువ్వు విన్నీని ఎక్కడ దాచిపెట్టావో తెలిసిపోతా. హలో, పోస్టర్స్ అన్ని రెడీగా ఉన్నాయా? ఆ, ఉన్నాయి సార్. ఓకే, సిటీలో ఉన్న అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఆ పోస్టర్స్ అంటించాలి. ఎక్కువ మంది జనం చూసేలాగా ఉండాలి. అలాగే సార్.
సింధు ఎవరు మీరంతా? అందరూ సరాసరి లోపలికి వచ్చేసారేంటి? మారుతిరావు గారు పోయారని తెలిసి వచ్చావమ్మా. అన్నయ్య నిద్రపోతున్నాడు, ఇంకా లేవలేదు. సాజిత గారు నిద్రపోయాడని తెలిసి వచ్చావమ్మా. శాశ్వతంగా నిద్రపోవడం ఏంటి? మీకేమన్నా పిచ్చా? మారుతిరావు గారు ఆత్మహత్య చేసుకున్నట్టు ఊరంతా పోస్టర్లు అంటించారమ్మా. అన్నయ్య ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? ఊరంతా పోస్టర్లు అంటించడం ఏంటి? ఏం రాశారు ఆ పోస్టర్లో? హత్య కేసులో భార్య జైలుకి వెళ్ళినందుకు మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య చేసుకున్నట్టు రాశారు. అవునా సింధు? ఏంటి గందరగోళం అంతా? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. పులి, మావి రూమ్ లోకి వెళ్ళి ఒకసారి చూసిరా నువ్వు. అలాగేనమ్మా. మారుతిరావు గారికి మనకి లేరమ్మా. మారుతిరావు గారు అన్నయ్య పోయారా? నేనే ఇచ్చానమ్మా. అదే శివరామ రెడ్డిని ఊహించలేకపోయానమ్మా. అయ్యయ్యో అయ్యయ్యో. మారుతిరావు గారు, మారుతిరావు గారు, మారుతిరావు గారు. ఆ అంబులెన్స్ అటు వెళ్ళిపోతుందంటే ఖచ్చితంగా విని అందులోనే ఉండుంటుంది. మన ప్లాన్ వాళ్ళకి తెలిసిపోయినట్టుంది, అందుకే అంబులెన్స్ వెనక్కి రివర్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. విన్నీని ఎలా అయినా పట్టుకోవాలి గౌతమ్, తనని రక్షించాలి. పదండి. దొంగతనం హ్యాపెండ్, మన హెచ్ఆర్ మేడం గారు పర్స్ పోయింది, సో సీసీటీవీ ఫోటేజ్ చూపిస్తున్నాం. ఎవరిబడి షుడ్ కోఆపరేట్ అమ్మా. అందుకే అన్న ఇక్కడ ఉన్నాడు, అన్నకి విషయం తెలిసి ఇట్టే పెట్టేస్తాడు. దేనికోసం వెతుకుతున్నా హర్ష? పోలీసు ఉంటే సరిపోద్దండి, ఇలాంటి కేసులో కుక్క చాలా ఇంపార్టెంట్, అందుకే కుక్క కోసం వెతుకుతున్నా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.